संक्रांति पंडुग की नगरालन्नी ग्रामालकु वलस वेल्लिपोयाया अन्नट्लु तयारैंदी विशाख परिस्थिति। विशाख नगर वासुलंता संक्रांति पंडुग चेसुकुनेंदुकु ग्रामालकु तरलि वेल्लडंतो अन्नि कूडल्लु निर्मानुष्यंगा कनिपिस्तुन्नायि। दांतो निमिषाल्लो ए प्रांतानिकैना सुलुवुगा वेल्तुन्नामनि नगरवासुलु अंटुन्नारु। मरింత समाचारं మా ప్రతినిధి నాయుడు అందిస్తారు। संक्रांति की నగరాలన్నీ కూడా పల్లెలకు తరలి వెళ్లిపోడంతో ఒకసారిగా నగరమంతా కూడా బోసిపోయినట్టు కనిపిస్తుంది। ఇప్పుడు మనం విశాఖలో ఉన్నటువంటి అత్యంత రద్దీగా ఉన్నటువంటి ఆసిలమేట జంక్షన్ వద్ద ఉన్నాం। ఇప్పుడు మనం చూడొచ్చు ఆసిలమేట జంక్షన్ వద్ద ఈ జంక్షన్ వద్ద ఒక సిగ్నల్ కనీసం 100ల సంఖ్యలో వెహికల్స్ పాస్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది। అలాంటిది సో దాదాపుగా ఖాళీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। మనం చూడొచ్చు మొత్తం అంతా కూడా పూర్తిగా ఎంటీగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। సో ఇక్కడ కొంతమంది ఆల్రెడీ యువకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేట ప్రయత్నం చేద్దాం। మీరు రోడ్ మీద తిరుగుతున్నారు కదా, ఎలా ఉన్నాయి రోడ్స్? సో ఒకప్పుడు నార్మల్ గా సిటీలో తిరిగి ఇప్పుడు ఎంత టైం పడుతుంది? నార్మల్ ఇప్పుడు మీరు ఆల్రెడీ సిటీలో వస్తున్నారు అంటే చాలా సింపుల్ గా వెళ్ళిపోతున్నాం, చాలా ఫ్రీగా ఉన్నాయి రోడ్లన్నీ, అందరూ ఊర్లో వెళ్ళిపోయారు పండగ కదా, ఖాళీగా ఉన్నాయి రోడ్లన్నీ నా। సో మీరు రోడ్ల మీద ఆల్రెడీ తిరుగుతుంటే ఫ్రీగా అంటే నిమిషాల మీద వెళ్ళిపోతున్నారా? నిమిషాల మీద మరి ఇదివరకు అంత ట్రాఫిక్ లేదు, మొత్తం అంతా ఫ్రీ ఫ్రీగా ఉంది అంతనా। సో ఇప్పుడు మీరు కూడా ఏదైనా గ్రామాన్ని బయలుదేరారా లేదా సిటీలో ఆల్రెడీ ఇప్పుడు ఎంత ఖాళీగా ఉందని చూస్తున్నారు? సిటీలోనే ఇంకా అలాగా ప్లాన్ చేస్తున్నాయి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఇస్కాన్ టెంపుల్ అవన్నీ వెళ్ళడానికి వెళ్తున్నాను। చాలా స్పీడ్గా తిరుగుతున్నారు, మరి వేగంగా వెళ్ళాలి కదా। సో చూడొచ్చు ఇల్లు అంటే ఒకప్పుడు నగరంలో తిరగాలి అంటే చాలా ఎక్కువ సమయం పట్టేది, కానీ ఇప్పుడు ఎక్కడికక్కడ రూట్స్ అన్ని ఫ్రీ అవడంతో సో నిమిషాల్లో ట్రావెల్ చేయగలుగుతున్నాం అని చెప్పి ట్రావెల్ చేసే వాళ్ళే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది। సో నగరంలో మరోవైపు సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గ్రామాలకు తరలి వెళ్ళిపోవడంతో పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। ఎందుకంటే ఖచ్చితంగా దొంగతనాలు అవి ఎక్కువగా జరిగేటువంటి నేపథ్యంలో సో ప్రతి సర్కిల్స్లో పోలీస్ పికెటింగ్తో పాటుగా నైట్ గస్తీని అనేది పూర్తి స్థాయిలో పెంచినటువంటి పరిస్థితి। సో అలాగే సీసీ క్యామ్స్ కానీ ఇవి కానీ వాటిని మానిటరింగ్ ఎప్పటికప్పుడు చెక్ చేయడంతో పాటు నగరం అంతా కూడా పోలీసులు గట్టి బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది। ఇప్పుడు మనం చూడొచ్చు నిన్నటి వరకు మనం చూసుకుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి గ్రామాలకు వెళ్ళేటువంటి బస్సులు భారీ సంఖ్యలో ఉండేవి, ఇప్పుడు అన్ని బస్సులు కూడా ఎంటీ అయినటువంటి పరిస్థితి। ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి గ్రామాలకు తరలి వెళ్ళిపోవడంతో బస్సులన్నీ కూడా ఇప్పుడు వెళ్ళే వాళ్ళు పర్సంటేజ్ కూడా లేనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది। దాంతోనే సో ఆర్టీసీ కాంప్లెక్స్లో కూడా నిన్నటి వరకు ఇక్కడి నుంచి వెళ్ళడానికి బస్సులు కరువు అయినటువంటి పరిస్థితి, బయట బస్సులు తెచ్చేటువంటి పరిస్థితి, ఇప్పుడు పూర్తిగా బస్సులు బయటకు వెళ్ళిన ప్రయాణికులు లేనటువంటి పరిస్థితి నేపథ్యంలో ఎన్ని బస్సులు కాంప్లెక్స్లో ఆగి ఉన్నాయో అవి మనం పూర్తి స్థాయిలో చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। సో ఏదేమైనా సరే ఇక్కడ నగరం నుంచి ఇక్కడ కావచ్చు హైదరాబాద్ కావచ్చు గ్రామాలకైతే మాత్రం సంక్రాంతి సంబరాలు చేసుకునేందుకు నగరవాసులంతా కూడా క్యూ కట్టడంతో నగరం అంతా కూడా పూర్తి స్థాయిలో బోసిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। నగరాల్లో చాలా వీధులు అయితే చాలా ఎంటీగా ఉన్నాయి, ప్రధాన కూడళ్ళు అయితే మాత్రం అప్పుడప్పుడు వెహికల్స్ పాస్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది। మొత్తం మీద విశాఖ నగరం అంతా కూడా ఇప్పుడు గ్రామాలకు తరలి వెళ్ళిపోయింది, రేపటి తర్వాత నుంచి మళ్ళీ ఎల్లుండి నుంచి తిరిగి గ్రామాలకు తరలి వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది।